Hi friends, welcome back to Mohita's channel. Hello, narendra andaru. Iroju nenu ippudu daaka nenu choodaledu akkadanu aa vanta means maatgaru vanta egg tho stuffed egg fry chestunanu. Randi direct ga manam vantalo kelipodam. Idigandi munduga nenu eggs boil chesi pettukunnanu. दांट्लो इपड़ी फोर्क फोक्स उठाई कदमी दा तो मन नीट ब्लैक उदा अभी एक्ड़ो चूसकोनी आ प्लेस तो मन हॉल पे नीट लोपल इधी एग् वै अंत तीस इधी ऐक्चुअल इधी तीयड़मे पेद पन अभी एग् तुनक మా అత్తగారైతే సన్న సూది ఉంటది కదండి సూది పెట్టి దాంతో గుచ్చి తీసుకుందండి ఆ కోపికి ఎక్కువ ఇదినే ఇలా తీసుకోవాలండి నేను అన్ని తీసుకొని పెట్టుకుంటాను ఇదండి ఇలా వస్తది యాక్చువల్ గా ఇది కూడా తొనవదండి మా అత్తగారు చేస్తే ఓన్లీ ఈ హోల్ లోంచి మొత్తం అంత తీసేది ఆవిడ रेसीपी चार अतगार वाल तोटकोवाड़ी ईटीवी सखी प्रोग्राम उदी अंदर तरवा ने चूड़े मरी पैन आईकना दाटो ने सन्ग अभी तरक इंडी अल्लम तुर्मक पचिमीर्ची इला सन्न कटी को सन्न कटी करवेपाक सन्न कटी इवेन मन की मेन सन्ग इला नीट कटी ने फ्राई चेस्तानु फ्राई उल्लिपायलु कूडा चूडंडि अंत सन्न कट चेसुकुन्नामो इन सन्न कट चेसुकोनि तीसुकोवाली ई अल्लं वच्चि मनं सन्नगा तरुक्कोवच्चंडि नेनु तुरिमेसेसानु इंदो कोंचें उप्पु मन स्टफिंग की सरिपड़ा उप्पु वेसेस्तुन्नानु अलग पसुपु वेसुकुन्नानु नीट मिक्स तर्वात मनं स्टफिंग की वेसे इंग्रीडियंट इप्पुडे इक्कडे उंटदंडि इदि कोंचें आकाल इंका उल्लिपाय कोंचें इप्पुडु कोंचें उल्लिपाय लेगाय कदंडि नेनु कोत्तिमीर वेसुकुंटुन्नानु कोत्तिमीर कूडा कोंचें फ्राई अय्यालि गरम मसाला वेस्तुन्नानु ఇదిగోండి మన ఎల్లో ఉంది కదండి మనం ఎగ్ లోపల సన్నంత తీసి ఇప్పుడు మనం ఇలాగ పౌడర్ చేసుకొని ఇందులో ఇది వేసుకోవాలండి ఇదిగోండి ఈ మన ఎగ్ ఎల్లో వేసుకున్నాం కదండి దీని కూడా మనం ఫ్రై చేసుకోవాలి కొంచెంసేపు ఒకవేళ ఆయిల్ అన్న తక్కువ అనిపిస్తే ఒక పెసర వేసుకుందాండి ఇక్కడ एग् यो स्मेल रहा उसमें मन करवेपाक आमीर का अल्लम फ्लेवर्स अभी एवेवते वैसा अवी अभी स्मेल रहा उसमें गरम मसाला इधी मन ग्रीन चिल्ली वेकना कदमी अंदे एक्वेदू रेड चिल्ली पाउडर को कलर कोसम मटे సరిపోద్దండి ఆ కారం దీని మిక్స్ చేసుకొని చల్లార పెట్టుకుందాం అయిపోయిందండి ఇది స్టఫింగ్ రెడీ అయిపోయింది ఇప్పుడు నేను ఆ ఎగ్ లోకి స్టఫ్ చేస్తాను చల్లారాక ఈ స్టఫింగ్ చల్లగా అయిపోయింది మనం ఇప్పుడు హోల్ చేసుకున్న ఎగ్ ఉంది కదండి అందులో నిదానంగా ఇలాగా స్టఫ్ చేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు ఇలా అన్ని స్టఫ్ చేసుకొని పెట్టుకున్నాం కదా
అలాగే మనం ఆ స్టఫ్ చేసుకున్నది కవర్ చేయడానికి మనం ఇప్పుడు ఒక ఎగ్ బౌల్ కొట్టుకొని దాన్ని బీట్ చేసుకొని ఇంకొకటి కూడా వేసుకుంటా అండి ఒకటి సరిపోదు ఎందుకంటే ఈ 8 ఉన్నాయి కదా నేను రెండు వేసుకుంటున్నా ఇందులో కొంచెం నూనె పోసుకుంటున్నాను ఇప్పుడు నేను బీట్ చేసుకున్న మిశ్రమంలో ఈ ఎగ్ ని స్టఫ్ చేసిన ఎగ్ ని ఇలా చేసుకుని ఎటువైపు అయితే హోల్ పెట్టుకున్నామో అది కిందకి వచ్చేటట్టు మనం పెట్టుకోవాలండి అన్ని అలాగే చేసుకుని పెట్టుకుందాం एट साइड हॉल उ आ साइड मन कवर पे ऊड़पो दी कवर मन మన ఈ ఎగ్ ఉంది కదండి అందులో మన ఈ స్టఫ్ మిగిలింది ఉంటది కదండి అది ఇందులో వేసేసుకుందాం దాని కూడా బీట్ చేసేసుకుందాం మనం ఇందు పైన వేసేసుకోవడమండి ఎగ్ పైన వేసేసుకోవడం ఇది కొంచెం పనే గాని అండి మనం ఇష్టంగా చేస్తే ఏది కష్టం అనిపించదు అంటారు కదండి వంట అంతే ఇష్టంగా మనం చేసి నలుగురు తిని బాగుందని అంటారు కదా అప్పుడు మన కష్టం అంతా తీరిపోద్ది ఇదిగోండి అయిపోయిందండి ఫైనల్ గా కొంచెం ఇలా గరం మసాలా వేసుకుని మనం ఆఫ్ చేసుకుందాం కొత్తిమీర కూడా వేసుకోండి అయిపోయిందండి మన స్టఫ్డ్ ఎగ్ ఫ్రై ఇదిగోని కట్ చేస్తే ఇలా వచ్చింది చూసారా బాగుంది కదా చూడడానికి టేస్ట్ కూడా బాగుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొంచెం కష్టమైనా ఇష్టంగా చేసి పెట్టండి ఇంట్లో వాళ్ళకి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్ చెప్పండి ఓకేనండి సీ యూ నెక్స్ట్ వీడియో అండి బై